करोना वायरस तेलंगाना राष्ट्र में हैदराबाद में फर्स्ट फॉरेन रिटर्निंग मार्च 2 तारीख ना डिटेक्ट गौरव मुख्यमंत्री गारु सीएस गारिनि अदे विधंगा मुग्गुरु मंत्रुलनु मा डिपार्टमेंट तो मार्च 4 ना मीटिंग एर्पाटु चेयिंचि करोना वस्ते एदुर्कोनेटुवंटि इश्यूस मीद नाकु आदेशालु इव्वडं जरिगिंदि। ఒక స్టేజ్ లో హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాని పట్ల అప్రమత్తంగా ఉండి టాకిల్ చేయడం జరిగింది। ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కొంత కేసులు పెరిగినాయో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి प्रति नित्यम दीन मीद समीक्ष निर्वि देश कंटेनमेंट अट्ठे पदा की अर्दी आदर्शवंत राष्ट्र तेलंगा दी मंदू दी ऐसोलेशन तप वेरे मार्ग लेदान लाकडौन अन्नी राष्ट्र कंटे गोप ఆచరించినటువంటి రాష్ట్రం తెలంగాణ। దానివల్ల మనకి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కేసులు రాలేదు, పెద్ద ఎత్తున డెత్స్ లేవు, అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని మనం చెప్పడం కాదు, ఐసీఎంఆర్ రెండు విడతలుగా టెస్ట్ చేసింది। ఒక విడత 15 మే నుంచి 17 మే వరకు, రెండో విడత 30th मे 31st मे आ रिपोर्ट तरवा डॉक्टर बलराम भार्गव ICMR वाले स्वयं तेलंगा कम्युनिटी स्प्रेड वेलचे जरिए ICMR अनेक संदर्भाल अनेक गाइडलाइन्स इच्छी लेटेस्ट गाइडलाइन्स तूचा तप्पकुंडा ICMR गाइडलाइन्स अमल राष्ट्रमण चला शास्त्रीय ग्रउंड रियालिटी की अकूल दिन आचर राष्ट्र इवा लाकडौन तरह हैदराबाद जीहेचमसी पैध पाजिट के सदर्भ में मल्ली मुख्यमंत्री गार दी क्लोज मैटर से चला कील अबर्व ची सीएस गारू स्पेशल सीएस गारू अदे विधा सीएमओ आफीस उन्नताधिको समीक्ष निर्वि वो कीलक निर्णय निर्णय प्रकट जी अंदर प्राइवेट लैबल्लो टेस्ट చేస్తామని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తూ దానికి రేట్ ని 2200 రూపాయలు టెస్ట్ రేట్ గా నిర్ణయించడం జరిగింది। ఈ టెస్ట్ సందర్భంగా తప్పకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐఎల్ఐ గాని సారి గాని జ్వరం గాని దానికి సంబంధించిన సింప్టమ్స్ గనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్లో ఒక పూట పెట్టుకొని డాక్టర్ సూచన సలహా మేరకి ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది। ఆ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని కాస్ట్ 2200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది। ఏ సింప్టమ్ లేకుండా ఊరికనే వచ్చి టెస్ట్ చేయమని చెప్పేటువంటి ఆ ప్రజల అభిప్రాయం గాని దాని పరిలోకి తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం। సింప్టమాటిక్ గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్ట్ చేయాలని చెప్పి
ఇవాళ మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తా ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏసింప్టమాటిక్గా ఉంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సింప్టమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి, పేషెంట్కి రోజుకు 4,000 రూపాయలు పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్కి 4,000 రూపాయలు పర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి రోజుకు 7,500 రూపాయలు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్లకు, 9,000 రూపాయలు పర్ డే ఛార్జ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైనా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40,000 రూపాయలు 50,000 రూపాయలు కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయినటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టెస్టులు కానీ అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ సమాచారం కానీ తప్పకుండా తెలంగాణ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతాం. ఎందుకంటే దానికి మళ్ళీ టేసింగ్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళను మేము అట్లాంటి ఇళ్లల్లో అట్లాంటి వార్డులలో కొంత కంటైన్మెంట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్ చేయలేవు కాబట్టి ఆ పని మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్స్కొని హెల్త్ డిపార్ట్మెంట్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మొత్తం సమాచారాన్ని మాకు చేరేవాల్సి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు స్పష్టంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్, దాని సపోర్ట్గా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాని సపోర్ట్గా ఉన్నటువంటి కొంత ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ లైన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానం ఉన్నా అందరికీ కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్గా పెట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలన్నటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంజరు ఉంటుంది, ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ లేవో, ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ, లైక్ తలాప్కట్ట, లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాద్లో కింగ్కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్లు చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పడలేదు. ఇలా మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్, మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగినాం మేము.
పోలీస్ కూడా మాకు స్టేడియంలో మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్లపూర్జీ హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీస్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఎక్కడ అక్కడ కూడా సాధ్యమైన మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధన తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ ట్రేసింగ్ చేయడం కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఆ ఏరియాస్ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ టెస్టింగ్తో పాటుగా ఫీవర్ సర్వే కావచ్చు, మన కొంత ముందస్తు సర్వే ఐఎల్ఐ కేసులు కానీ సారీ కేసులు కానీ నిమోనియా కానీ అదేవిధంగా కొంత జ్వరం వచ్చేటువంటి ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు కానీ ఇలాంటి వాటి విషయంలో పగడబందీగా సర్వే చేయాలంటే అవసరమైతే ఒక హాఫ్ ఇయర్ కోసమో వన్ ఇయర్ కోసమో టెంపరీగా ఏఎన్ఎంలని టెంపరీగా మాకు ఆశా వర్కర్లని ఇతర ఆరోగ్య సిబ్బందిని పెట్టుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఇంటికి మన హెల్త్ వర్కర్ని వెళ్ళి ఇవాళ చెక్ చేసేటువంటి టెస్ట్ చేసేటువంటి సర్వే చేసేటువంటి దాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ఇతరత్ర కూడా అవన్నీ కూడా మాకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఎట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో కొంత ఈ కేసు కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీన్ని పగడబందీగా కంటైన్ చేసి దీన్ని నిర్వహించుకోవాలని, అదేవిధంగా డెత్ విషయంలో కూడా ఎలా ఏ కోమార్బిడిటీ కండిషన్తో చనిపోతూ ఉన్నారో అలాంటి డెత్ రేట్ కూడా తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా వాటికి ఏమేం కావాలో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా ఆ ఇన్పుట్ సపోర్ట్స్ అన్ని కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఆలోచన లేదు. మీకు ఒక విషయం, దీంట్లో బాంబే లాగాను అహ్మదాబాద్ లాగాను ఢిల్లీ లాగాను మన దగ్గర పరిస్థితి లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ 17,000 బెడ్లు ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి కొంత ఆక్సిజన్ పెట్టగలిగే కొంత ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి స్థాయిలో గుర్తించుకున్నాం ఫస్ట్ ఫేజ్ కిందనే. అంటే 4,000-5,000 బెడ్లకు ఆక్సిజన్తో కూడినటువంటి ఫెసిలిటీ, ఆ తదుపరి కొంత మెడికల్ కాలేజెస్ ఇవన్నీ పెట్టుకున్నా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది మా దగ్గర. పర్ డే ఇవాళ మా దగ్గర ఉన్న కెపాసిటీ 4,000 మందికి పర్ డే టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. మాకు ఒక మిషన్ కూడా కొనుక్కున్నాం ఇవాళ. ఆ మిషన్ కూడా పనిచేసి చేస్తే ఇంకొక 3,500 మందికి టెస్ట్ చేసే కెపాసిటీ వస్తుంది. మొత్తం కలిపితే 7,500 మందికి రోజుకు టెస్ట్ చేసేటువంటి శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కొంతమంది మేము ఇక్కడ రాము, ఎవరైతే కూడా డబ్బులు పే చేయగలరో కొంత ఉన్నతంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్లు చేసుకుంటే ఈ నిబంధన పెట్టి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. రెండవది, హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇవాళకి కూడా మీరు చూస్తూ ఉన్నారు బిగినింగ్లో అందరం భయపడ్డాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, బతుకుంటే బలసాగు తినొచ్చు కానీ దీన్ని మనం ఉపేక్షించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే అప్పుడున్న పరిస్థితి ఏముంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో, ఇలా ఒక ఇటలీ లాగా ఉంటుందేమో, ఒక న్యూయార్క్ సిటీ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇవాళకి కూడా 3 నెలల కాలంలో 135 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 10,000 దాటలేదు. మన రాష్ట్రంలో రోజుకు 1,000 మంది చనిపోతారు, నెలకు 30,000 మంది చనిపోతారు, దేశంలో రోజుకు 30,000 మంది చనిపోతారు, దాదాపు 9-10 లక్షల మంది నెలకు చనిపోతారు. కానీ ఇక్కడ ఈ ఇంత లాక్డౌన్, ఇంత వేదన అనుభవించిన ఈ దేశంలో, ఇంత జనాభా కలిగిన ఈ దేశంలో, 340,000 కేసులు వచ్చిన ఈ దేశంలో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 10,000 మాత్రమే. కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పటికీ మేము ఒకసారి మాట్లాడి చెప్పినాం, గాంధీ మెట్లు కూడా దాటకపోవచ్చు అని చెప్పి. ఇవాళ కూడా మా దగ్గర 400 మంది కంటే పెద్ద పేషెంట్ ఎక్కువ లేరు. మాకు 2,000 బెడ్లకు ప్రిపేర్ చేసుకొని 800 బెడ్లకు ఆక్సిజన్తో కూడిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబడి ఒక గాంధీని పెట్టుకున్నాం మేము. కాబట్టి 99% ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పకుండా గవర్నమెంట్ ఫెసిలిటీస్లోనే మీరు పొందే ఏర్పాటు చేయండి.
లేదు ప్రైవేట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే పెయింగ్ కెపాసిటీ వాళ్ళు ఉంటే ప్రైవేట్ చేసుకోవచ్చు. కొద్ది కొద్ది మంది కొంత డిమాండ్స్ వచ్చినాయి, రిక్వెస్ట్ వచ్చినాయి, మాకు మేము ప్రైవేట్లో చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించమని చెప్తే తప్పకుండా ఆ పెయిన్ కెపాసిటీలో ఎందుకు వచ్చేయాలని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా అలౌ చేశారు కాబట్టి మేము అట్లా అలౌ చేశాం. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రీగానే 50,000 టెస్ట్ చేస్తుంది. 50,000 టెస్ట్ కాదు, అవసరమైతే ఇది డైనమిక్గా ఉంటుంది, ఇది స్టాటిక్గా 50,000 టెస్ట్ చేసుకుంటాం, పరిస్థితిని బట్టి అవసరం బట్టి ఎక్కువ చేయాలని కూడా చేసుకుంటాం. హార్డ్ అండ్ ఫాస్ట్ నిర్ణయాలు ఏం లేవు. వారం 10 రోజుల్లోపు 50,000 టెస్ట్ చేయగలుగుతాం, వారం 10 రోజుల్లోపు. ప్రైవేట్ వాళ్ళకు కిట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ కొనుక్కుంటారండి, వాళ్ళని అడగాలి. ఉన్నాయండి, అట్లా లేదు వాళ్ళక చెప్తారా. సో ఒకటి మీ ఆన్సర్ కూడా ఇస్తాము. ఇప్పుడు మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు, నిన్న సీఎం గారితో మీటింగ్ అయిన తర్వాత చాలా డిసిజన్స్, ఒక 5 మేజర్ డిసిజన్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ అంటే ఎవరికి భయపడేది అవసరం లేదు. హైదరాబాద్ కంపేర్ టు మెనీ సిటీస్ అండ్ మెనీ స్టేట్స్ వీఆర్ ఇన్ తెలంగాణ ఈజ్ మచ్ బెటర్ నంబర్ వైజ్ చూస్తే, రికవరీ వైజ్ చూస్తే, డెత్ వైజ్ చూస్తే. సో అందుకే ఇక్కడ రెండోది, ఆన్ ఎ డైలీ బేసిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ ది సిచ్యువేషన్ అండ్ ఎక్కడ ఏది అవసరం ఉన్నప్పుడు మనందరికీ గైడెన్స్ ఇస్తే ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, గ్రామ పంచాయత్, పోలీస్, అన్ని రెవెన్యూ కలిసి చేశారు. అందుకే పరిస్థితి అంతా కంట్రోల్గా ఉంది. మీరు కొంతమంది అడిగారు ఎందుకు టెస్ట్ సడన్గా పెంచారు, ఎందుకంటే చాలామంది ఒక మిస్ఇన్ఫర్మేషన్ అంటే టెస్టింగ్ చేయలేకపోతే ఏమైపోతుంది అట్లా కొంతమంది బాగా సోషల్ మీడియాలో దేంట్లో పెట్టారు. అందుకే టు గివ్ ది కాన్ఫిడెన్స్, దో మన ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది, సీరో రిపోర్ట్ మీరు చూస్తే కొంతమంది చేసినప్పుడు కూడా ఒక 1% 2% కూడా రాలేదు. హైదరాబాద్లో కూడా వాళ్ళు 500 చేస్తే 15 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మొత్తం ఈ స్టేట్లో 1200 లొకేషన్స్, 1200 శాంపుల్ తీసుకున్నప్పుడు ఒక వెరీ ఫ్యూ, ఎంత 3 4 4 వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండ్, బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఏది అవసరం ఉంటే చేయాలి. అండ్ ఇట్ ఈజ్ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, చాలా డైనమిక్గా ఉంది, రోజు పరిస్థితి మారుతుంది. అందుకే ఈరోజు ఏం చేశాను, రేపు అదే చేయాలి, ఎల్లుండి అదే చేయాలి, ఎట్లా ఉండకూడదు, ఉండదు కూడా. సో దానికోసం ఇది టెస్టింగ్ అంటే టు క్రియేట్ కాన్ఫిడెన్స్ దట్ ఏం ప్రాబ్లం లేదు, దానికి కోసం ఇది పెట్టడం జరిగింది. ఇది ఎట్లా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు, నేను అడిషనల్గా 1-2 పాయింట్స్ కూడా చెప్తాను. అంటే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, అక్కడ చేయడం, పర్టికులర్లీ ఎవరికి ఐఏఎల్ఐ ఉన్నాయి అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చేయడం. అదేవిధంగా పాజిటివ్ కేసెస్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావాలి నాకు చేయండి అంటే వాళ్ళకి చేయడం. అదేవిధంగా హై రిస్క్ గ్రూప్ ఉన్నాయి, ఎవరు మన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఎవరు మనలాగా ఎవరు పనిచేస్తారు మీలాగా ప్రెస్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అరే మీకు ఏం సమస్య లేదు, దానికోసం కూడా ఇది చాలా పెద్ద యత్నంతో చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్లో ఎన్ని చేయగలుగుతాం అన్ని చేస్తాం, అవసరం ఉంటే పెంచడానికి కూడా కొన్ని కొత్త పద్ధతి వచ్చింది, అది కూడా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ టెస్టింగ్ కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు అఫీషియల్గా కూడా అలౌ చేయడం జరుగుతుంది. దీనివల్ల
ఎవరు అక్కడ నేను హాస్పిటల్ కి ఇష్టం లేదు అక్కడ వెళ్తాం ఇక్కడ వెళ్తాం దాని కోసం ప్రత్యేకంగా ఈ రోజు జియో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఫిక్స్డ్ రేట్ లో ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు చేయవచ్చు బట్ దానికి కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ కి కూడా చాలా క్లియర్ గైడ్ లైన్ అంటే ఒక మార్కెటింగ్ లాగా రండి రండి చేస్తాం లేకపోతే మీకు ఏమైపోతుంది భయం క్రియేట్ చేసి ఎట్లా చేయడానికి అవకాశం లేదు ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ టెస్టింగ్ ఏజెన్సీ డయాగ్నోస్టిక్ కంపెనీ ఇట్లా ఒక భయం చేసి ఎట్లా మార్కెటింగ్ లాగా చేసి ఇట్లా చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది సీజ్ చేయడం వాళ్ళకి బ్లాక్ లిస్ట్ చేయడం అన్ని జరుగుతుంది కమింగ్ టు ట్రీట్మెంట్ ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు ఫుల్ గా వి ఆర్ ఫుల్లీ ఈక్విప్డ్ ఫర్ లార్జ్ నంబర్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేయడానికి ఉన్నాయి బట్ కొంతమంది మనకి రిక్వెస్ట్ చేశారు ఐ వాంట్ టు డూ ప్రైవేట్ లో చేస్తే బాగుంటుంది ఆల్రెడీ ఇట్ ఈస్ నడుస్తుంది దీనికి మన నిబంధన ఏమి ఇప్పుడు కొత్తగా అలౌ చేయలే ఇంతకు ముందు కూడా మన దగ్గర సుమారు 250 మెంబర్స్ ఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ సో దానికి కొత్త మనం ఏం చేయలే మనం ఏం చేశానంటే కొన్ని రిపోర్ట్స్ మీరు మీడియాలో చూశారు వాళ్ళు చాలా ఎగ్జిబరెంట్ రేట్స్ చార్జ్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేశారు కాబట్టి ఈ రోజు మనం ఏ కేటగిరీ పేషెంట్ కి పర్ డే ఎంత చార్జ్ చేయాలి దాని మీద మనం ఒక జియో ఇస్తాం సో దాట్ నో బడీ షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్ అట్లా చేయడానికి చేయడం జరుగుతుంది ఎనీ బడీ హూ వాంట్స్ టు గెట్ ట్రీటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ దే కెన్ కమ్ అంటే బట్ ఒక కొత్త మొత్తం కంట్రీలో చూసి వరల్డ్ వైడ్ చూసి ఎవరికి పెద్ద సిమ్టమ్ లేదు లేకపోతే చాలా మైల్డ్ సిమ్టమ్ ఉంది వాళ్ళకి మన ఇంట్లో అలౌ చేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ టుడే వీఆర్ 650 సుమారు 650 పేషెంట్స్ ఆర్ అట్ హోమ్ దానికోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా పర్సనల్ గా కొంతమందితో మాట్లాడాను వాళ్ళు చాలా మన డాక్టర్స్ వాళ్ళకి రోజు కనీసం రెండుసారి కూడా ఫోన్ చేసి అడిగితే ఉన్నారు ఎనీబడీ నీడ్స్ ఎనీ సపోర్ట్ మీ కొన్ని ఇప్పుడు సలహా ఇచ్చారు అది కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి ఎట్లా చేయాలి దానికి కూడా చేయడానికి మనకి ఏ రకాల అభ్యంతరం లేదు అది మనం తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఇంతకుముందు కూడా కంటైన్మెంట్ జోన్ ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది మీరు చాలా డైనమిక్ ప్రాసెస్ ఉంది ఈరోజు జియా కూడా ఉంటుంది రేపు ఒక బాలాపూర్లో వస్తుంది ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ మనకి హాట్స్పాట్స్ క్రియేట్ అవుతే లేకపోతే ఒక కొత్త ట్రెండ్ కనపడితే అక్కడ ఇమీడియట్గా మనం ఈరోజే డిస్కషన్లో మళ్ళీ ఒక కంటైన్మెంట్ జోన్ పెట్టి అక్కడ మనం మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం అదేవిధంగా సో దాట్ నో బడీ కెన్ గో ఇన్సైడ్ నో బడీ కెన్ గో అవుట్ సైడ్ అవసరం వాళ్ళకి ఏమి నిత్య అవసరాలు ఉంటే వాళ్ళకి అక్కడే ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది సో దానివలన కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అక్కడ కూడా మనం ఇంకా ఏం చేయడం జరుగుతుంది అంటే ఎనీబడీ వాంట్స్ ఎనీథింగ్ వాళ్ళకి అక్కడ మన వాట్సాప్ ద్వారా అన్ని ఏర్పాటు చేయడం తర్వాత ఆ ఏరియాలో ఎవరికి ఐఎల్ఐ ఎట్లా సిమ్టమ్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో దట్ మన సిచ్యువేషన్ చాలా కంట్రోల్లో అవుతుంది దీనివల్ల ఎక్కడ మనకి ఏ రకాల ఇబ్బంది రాకుండా అవుతుంది అదేవిధంగా మన దగ్గర ఆశా వర్కర్స్ తర్వాత ఇంకా ఏఎన్ఎంస్ తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు ఏ ఏరియాలో కేసెస్ ఉన్నాయి అక్కడ డోర్ టు డోర్ సర్వే కూడా ఇంతకుముందు కూడా జరుగుతుంది ఇంకా ఒక ఇంకా దానికి స్పీడ్ చేయడానికి మంచి కవరేజ్ చేయడానికి కూడా ప్రయత్నం అవుతుంది సో ఫైనల్గా ది డిసిజన్స్ విచ్ వేర్ టేకెన్ యెస్టర్డే ఆల్రెడీ పొద్దున్నే మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నలుగురు కలెక్టర్స్తో అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక కార్యప్రణాళిక తయారు చేయడం జరిగింది అండ్ ఈ రోజు నుండి టెస్టింగ్ కూడా ఈరోజు కొద్దిగా అవుతుంది టుమారో నుండి ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు ఎక్కడ పోతారు మన టీమ్స్ అక్కడ వాళ్ళకి తీసుకొని వెళ్తారు అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ఇంటి పంపిస్తారు మళ్ళీ బేస్డ్ ఆన్ వెదర్ దే ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫర్దర్ యాక్షన్ కూడా అవుతుంది ఏ రకాల ఇబ్బంది లేకుండా జరుగుతుంది అంటే టీమ్స్ రెడీగా ఉన్నాయి గాంధీయే ఫీల్ అవ్వలేదు అందుకే మంత్రి గారు చెప్తారు బట్ అది కూడా వీఆర్ కీపింగ్ ఇట్ రెడీ ఇన్ అబౌట్ 2 weeks ఎంత సంత మన దగ్గర గవర్నమెంట్ సిస్టంలో చాలా ఉన్నాయి దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం దే కెన్ జాయిన్ టెస్టింగ్ ఏమో ఐసీఎంఆర్ పర్మిటెడ్ ల్యాబ్స్
ట్రీట్మెంట్ ఏమో ఆ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు ఆ హాస్పిటల్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ కానీ వెంటిలేటర్ కానీ ఆ మ్యాన్ పవర్ కానీ ఉండేది మాత్రమే చేస్తారు. ఆల్రెడీ ఆల్రెడీ హాస్పిటల్లలో ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను చెప్పిన సేజ్ గారు చెప్పారు కానీ చార్జెస్ రేపు ఇవాళ జీవో ఇస్తాం. ఇవాళ కంప్లైంట్ మాది ఉంది కదా, ఆల్రెడీ మాది ఉంది కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవర్ ఎనీబడి హూ వాంట్స్ ఫ్రీ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు కమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. మీరు నేను ప్రైవేట్ గా వెళ్ళాలి, నేను పే చేస్తాం, వాళ్ళు ప్రైవేట్ కి వెళ్ళాలి, సింపుల్. అందుకే కదా చెప్పింది వాళ్ళు టెస్టులు చేసే ముందు తప్పకుండా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నెగిటివా పాజిటివా మనకు రిపోర్ట్ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన తర్వాత ఏసిమ్టమాటిక్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఏసిమ్టమాటిక్ ఉంటే ఇంట్లో ఐసోలేషన్లో పెట్టాలి. వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తే ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలి. అదంతా లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏంటండి కంటైన్మెంట్ జోన్, అదేవిధంగా పాజిటివ్ కేసెస్ కాంటాక్ట్, తర్వాత హై రిస్క్ కేసెస్ అంటే హెల్త్ వర్కర్స్, పోలీస్, మున్సిపల్, గవర్నమెంట్ ఎవరు విలింగ్ ఉంటాయి మన అందరికీ సేమ్ సో అది క్లియర్ గా ఉంది. అదేవిధంగా కొంతమంది వాకింగ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఉంటుంది. తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి సమ్ ప్రొసీజర్ జరగాలి, దే మే ఆల్సో ది డాక్టర్ టు ఫీల్ కాన్ఫిడెంట్ వాంట్స్ టు చెక్ ది పేషెంట్, దాని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. డెలివరీ సందర్భంగా కూడా కొంతమంది రిస్క్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ కావాలనుకుంటారు, చేసుకుంటారు. ఎందుకు ఇంకా ఎందుకు ఖరాబ్, ఎక్కడ అట్లాంటి ఆలోచన లేదండి. నేను కూడా చూశాను అంటే వాట్ హీ టోల్డ్ దాట్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ డైలీ, అవసరం ఉన్నప్పుడు ఏది యాక్షన్ ఉంటే తీసుకుంటా అంటే చెప్పండి. దాదాపు ఒక 10-12 హాస్పిటల్ చేసుకుని ఉంటుంది హైదరాబాద్. ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నట్టున్నాయి. చేస్తున్నారు ఇప్పుడు బికాస్ వీఆర్ గివింగ్ మోర్ గైడ్లైన్స్, సో దాట్ ఈస్ ఎ కంపల్సరీ ఐటమ్, వాళ్ళందరూ చేయాలి. అదేవిధంగా ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఈ కొన్ని హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎనీ న్యూ హాస్పిటల్ వాంట్స్ టు ఆల్సో ట్రీట్ వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఒకటి వాళ్ళ దగ్గర కనీసం 100 బెడ్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళు దే కెన్ జస్ట్ రిక్వెస్ట్ ఇన్ 1 డే విత్ 10 డే విత్ సార్. ఇన్ అదర్ స్టేట్స్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ గో ఫ్రమ్ 1 హాస్పిటల్ టు అనదర్, అంటే బెడ్స్ కెపాసిటీ ఫుల్ అయిపోతుంది. అసలు ఒక మాట, ఇవాళ తెలంగాణ అంత ముందు చూపు ఉంది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి రాలేదు మనకు. మేము బిగినింగ్ డేస్ లో చెప్పినాము ఏసిమ్టమాటిక్ గా ఉంటున్నారు వీళ్ళందరినీ ఎందుకు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అక్కడ లేదు కదా, ఎందుకు ఉంచుకోవాలని చెప్పి అడిగినాం. వాళ్ళు ఫస్ట్ ఐసీఎంఆర్ ఏం గైడెన్స్ని 14 డేస్ గడిచిన తర్వాత ఏసిమ్టమాటిక్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం టెస్ట్ చేయాలి నెగిటివ్ రావాలి, సెకండ్ టైం టెస్ట్ చేయాలి నెగిటివ్ రావాలి. ఒక్కొక్క మనిషికి 30 రోజులు గడిచినా కూడా నెగిటివ్ టెస్ట్ రాలే. అప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చింది మన సెకండ్ గైడ్లైన్స్, 10 రోజుల్లోపు ఏసిమ్టమాటిక్గా కనుక ఉంటే వితౌట్ టెస్ట్ పంపమని చెప్పింది. నేను ఏం చెప్పినా అది అది ఆచరణ పెట్టింది. ఆ తదుపరి థర్డ్ గైడ్లైన్ ఏమొచ్చింది, ఏసిమ్టమాటిక్ ఉంటే హాస్పిటల్ ఉంచుకోవాల్సిన అక్కడ కూడా లేదు, ఇన్నోలో పెట్టుకొని ఐసోలేషన్ పెట్టమని చెప్పి చెప్పింది. ఇవాళ మేము ఏమైతే చెప్పినామో ఆచరించడమో అది ఐసీఎంఆర్ తర్వాత గైడ్లైన్స్ రూపంలో ఇచ్చింది. అట్లా ఉన్నది కాబట్టి మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం. లేకపోతే ఇలా ఢిల్లీ లాగానో బొంబాయి లాగానో మొత్తం హోటల్ నింపేసుడు, హాస్పిటల్ నింపేసుడు, నిజమైన పేషెంట్కు ట్రీట్మెంట్ అందే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన వనరులు కానీ మన శక్తిని కానీ పేషెంట్ల కోసం ఉపయోగించాలి తప్ప అవసరమైన దగ్గర ఖర్చు పెట్టే అక్కడ లేదు కదా. గది జరిగింది బయట బయట మన దగ్గర ప్లాన్గా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందు చూపుంది కాబట్టి జరిగింది. మనకి
అంటే వన్ సెకండ్ అంటే దీంట్లో ఇప్పుడు కూడా ఒకటి వాళ్ళ దగ్గర టోటల్ డిక్లేర్ చేయాలి ఎన్ని బెడ్స్ దీనికోసం పెట్టారు ప్రతి హాస్పిటల్ రెండోది రోజు ఎవరెవరు పేషెంట్ అక్కడ ఉన్నారు ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి సో దట్ ఒక వేరే రకాల దీనికి మిస్యూజ్ చేయకూడదు రెండు మనం ఏం చెప్పడం జరుగుతుంది అంటే అవర్ గైడ్లైన్ లో దట్ మీరు అన్నెసెసరీగా బెడ్స్ కి బ్లాక్ చేయకూడదు అంటే ఎవరికి సింప్టమ్ ఉంది అండ్ వాళ్ళకి కొద్దిగా కోమార్బిడిటీ ఉంటే వాళ్ళకే మీరు అడ్మిట్ చేయండి జస్ట్ సింపుల్గా పాజిటివ్ వచ్చింది అందుకే వాళ్ళకి అడ్మిట్ చేయకూడదు అట్లా కూడా చెప్పడం జరుగుతుంది ఈ గైడ్లైన్లో కూడా వస్తుంది సో దాట్ మనకి ఎప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో కొన్ని బెడ్స్ ఎప్పుడు ఖాళీ ఉండాలి దానికోసం ఈ దిస్ రూల్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ ది జియో అనవసరంగా ప్యానిక్ ఎప్పుడు ఎరైజ్ అవుతుందంటే మనకు తెలుసు 100 మందికి కోవిడ్ పాజిటివ్ వస్తే అందులో 80 నుంచి 90 మందికి సింటమ్స్ ఏముంటుంది సఫరింగ్ ఏమి మామూలు జలుబు కూడా ఉండొచ్చు లేదా అది కూడా ఉండకపోవచ్చు కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి హాస్పిటలైజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనకి బెడ్స్ కొంత ఏర్పడుతుంది ఇప్పుడు 100,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా 50,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా అందులో మనకి 5,000 మందికి హాస్పిటలైజేషన్ అవుతుంది 50,000 మంది హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రాక్టీసెస్ చూడండి ఎవరు కూడా మైల్డ్ అండ్ ఎసిమ్టమాటిక్ కేసెస్ హాస్పిటలైజేషన్ అడ్వకేట్ చేయలేదు ఓన్లీ మోడరేట్ అండ్ క్రిటికల్ పేషెంట్స్ మాత్రమే హాస్పిటలైజేషన్ అంటే అడ్వకేట్ చేస్తారు సో ఆ జుడిషియస్ అప్రోచ్ అనేది మనము కేర్ఫుల్గా ముందు తీసుకోగలిగితే ఎప్పటికీ కూడా మనకి హాస్పిటల్ పెట్టుకోవాలి వచ్చే అవకాశం లేదు తర్వాత మన రాష్ట్రంలో చాలా అడ్వాన్స్డ్గా ఈ హాస్పిటల్ ప్రిపరేషన్ అనేది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాం చిన్న చిన్న హాస్పిటల్స్ ఇక్కడ 50 బెడ్స్ అక్కడ 100 బెడ్స్ కాకుండా ఎక్కడైతే 500, 1,000, 2,000 బెడ్స్ ఉన్నాయో అలాంటి హాస్పిటల్స్ మనం 35 హాస్పిటల్స్ రెడీ చేసి 17,000 బెడ్స్ గవర్నమెంట్లోనే టెర్షరీ కేర్ కోసం రెడీ చేసాం ఇంకా మనది హైదరాబాద్ మెడికల్ క్యాపిటల్ కాబట్టి చాలా ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ 100లాగే ఉన్నాయి సో మనకి బెడ్స్ కొరత వచ్చే అవకాశం లేదు ఎప్పుడైతే మనము ప్యానిక్ లేకుండా ఎసిమ్టమాటిక్ పర్సన్స్ అందరూ హోమ్ బేస్డ్ ఐసోలేషన్ ఫాలో అయ్యి రికవర్ అయిపోతారు జస్ట్ 10 రోజులు ఉంటే దే ఆర్ గీమ్ టు బీ రికవర్ 17 డేస్ ఉంటే దే ఆర్ ఈవెన్ రిలీజ్డ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్ సో ఆ అప్రోచ్ మనము జాగ్రత్తగా ఫాలో అయితే మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా జరిగింది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సింటమ్స్ లేకపోయినా పాజిటివ్ వచ్చిందని హాస్పిటలైజ్ అయ్యారనుకోండి సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇవాళ ఫర్ కామన్ కోల్డ్ ఆర్ నార్మల్ ఫీవర్ ఆర్ ఈవెన్ వితౌట్ దట్ ఆల్సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద 10 డేస్ టు బి కంప్లీటెడ్ సో దానికి పెద్ద అంత ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేయవలసిన అవసరం లేదు అట్లా జరిగిన చోట ఇప్పుడు ఢిల్లీ లాంటి గవర్నమెంట్స్లో ఏం జరిగింది ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏసిమ్టమాటిక్ ఉంటే మీరు అడ్మిట్ చేసుకొని హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేయాలి సో ఈ అన్ని విషయాలు కాబట్టి అయితే మీరు అందరూ జర్నలిస్టులు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఈ నిమిషంలో ఉంది కాబట్టి ఎసిమ్టమాటిక్ పర్సన్స్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి ఊరికే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన మొత్తం కంట్రీలోనే మనం ఇంతమంది పేషెంట్స్ని హోమ్ ఐసోలేషన్లో మెయింటైన్ చేస్తున్నాం దే ఆర్ ఆల్ ఎసిమ్టమాటిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జలుబు వస్తే ఇద్దరు ఇంట్లో కూడా ఏదో ఒక గోళీ వేసుకునేవాళ్ళు ఏదో ఒక స్కీమ్ తీసుకొని ఉండేవాళ్ళు సో అదేవిధంగా వన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ వన్ సపోజ్ సింటమ్స్ ఇంక్రీజ్ అయితే వీ కెన్ ఆల్వేస్ షిఫ్ట్ చేసి సో ఈ జుడిషియస్ అప్రోచ్ మనం ప్రజల్లో బాగా అడ్వకేట్ చేసినప్పుడు చేయగలిగితే అనవసరంగా వాళ్ళకి డబ్బు ఖర్చు ప్యానిక్ ఈ మెంటల్ యాగని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అన్నది లేకుండా మనము ఈ సీజన్ ముందుగా మేనేజ్ చేయగలిగే అవకాశం అవన్నీ మేము సందర్భాన్ని బట్టి డిస్కస్ చేసి చెప్తాం వాళ్ళు చెప్పిన అంశాలు మా మధ్యలో ఉన్నాయి ఎట్లా చేయాలనేది మేము చేస్తాం మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే 11 పనిచేస్తున్నాయి మన దగ్గర గవర్నమెంట్లో ఇంకా ఆల్ మెడికల్ కాలేజీలో కూడా కొంత మిషన్లు పెట్టుకొని చేసే ఏర్పాటు చేస్తున్నాం మీ ఇప్పుడే చెప్పినాం కదా ఆల్రెడీ 4,000 టెస్టులు మనకి ఇప్పటికి ఉన్నాయి ఇంకొక 3,500 టెస్టుల కోసం ఒక మిషన్ వచ్చింది
దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. 7500 టెస్ట్ పర్ డే ఇన్ గవర్నమెంట్ సైట్. వాళ్ళ దగ్గర కూడా నాకు తెలిసి ఒక 2000 దాకా ఉండొచ్చు ప్రైవేట్. అది 40,000 దాటిపోయింది. ఇప్పుడు మీ మీ అన్ని ఇంక్లూడ్ కాలే కదా, అనేక మందికి చేసినాం మేము. 45,000 పైన ఉంటాయి నాకు తెలిసి. రిపోర్టెడే 42 అంటే మీ అందరు చేసిన రిపోర్ట్ లేదు కదా. జోన్ కాదు, జోన్ కాదండి, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 30 నియోజకవర్గాల పరిధిలో 50,000 టెస్టులు చేసుకొని మనం ఎక్కడున్నాం దీన్ని మరింత పగడమైన కంటైన్ చేసే మార్గాల కోసం చేస్తున్నాం. అది అది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడు మ్యాసివ్గా ఒక అసెస్మెంట్ కోసం, ఓకేనా? నిన్న ఇంకా అంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీ ద్వారా అందరికీ వెళ్ళాలి కూడా అనుకుంటాం మనం. ఒకటి దట్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ సేఫ్టీ వెరీ సీరియస్లీ. కొన్ని అంటే మాస్క్, అదేవిధంగా రెగ్యులర్ శానిటైజేషన్, అండ్ ఇక్కడ సింప్టమ్ వచ్చినప్పుడు దాని మీద డాక్టర్స్ కన్సల్ట్ చేయడం, మన హాస్పిటల్కి వెళ్ళడం. సో అది ఒక సైడ్. రెండు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ మీ ఇంట్లో ఎవరు 60+ ఇయర్స్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే, అదేవిధంగా మీ ఇంట్లో ఎవరికి కొన్ని కోమార్బిడిటీస్ ఉంటే, అంటే సమ్ హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీ, లేకపోతే సమ్ డయాలిసిస్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళకి కొద్దిగా ఐసోలేషన్లో ఇంట్లో పెడితే బాగుంటుంది. అత్యవసరం ఉంటే వాళ్ళు బయట రావాలి. మీరు కూడా సపోజ్ మీరు బయట తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా పోకూడదు. అంతా శుభ్రంగా అయిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ చేంజింగ్ యువర్ క్లోత్స్ ఓన్లీ యూ షుడ్ మీట్ దెమ్. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఆ మాస్క్ పెట్టి ఉండాలి. ఇది చేస్తే ఎవరు మన దగ్గర వల్నరబుల్ ఉన్నారు వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ మీ అందరి ద్వారా దట్ ఎవ్రీబడి ఇఫ్ దే క్యాన్ ఫాలో ది సమ్ ఆఫ్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ సేఫ్టీ, చాలా వరకు ఏం సమస్య లేకుండా మనం మేనేజ్ చేయగలరు. తప్పకుండా ఉంటుంది, దానికి డౌట్ లేదు. వీఆర్ వీ విల్ హ్యావ్ ఏ టాస్క్ ఫోర్స్, ఒక టీమ్ ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది, మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఇష్యూ ఉంటే వాళ్ళు ఫోన్ చేయవచ్చు, అండ్ వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ముందే చెప్పాను, నాట్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ వాళ్ళు కూడా వాళ్ళ పీపుల్కి ఎట్లా భయపెట్టి, లేకపోతే ఎట్లా ఇట్లా మిస్గైడ్ చేసి అన్నెసెసరీ టెస్ట్ చేస్తే తప్పకుండా చర్య ఉంటుంది. అందరు దీనికి పాటించాలి. నాకు నమ్మకం ఉంది, హైదరాబాద్ ఒక రకాలు చెప్పాలంటే ఒక మెడికల్ సిటీ లాగా ఉంది కాబట్టి ఎవ్రీ హాస్పిటల్ విల్ కోఆపరేట్ అండ్ వీ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ థింగ్. A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। क्या आपने कभी गाड़ी में ट्रक का टायर लगा देखा है, या बस में रक्षे का? जब तक परफेक्ट मैच ना होगा गाड़ी नहीं चलेगी। जिंदगी की गाड़ी भी कुछ इसी तरह है, जब तक परफेक्ट मैच ना मिलेगा गाड़ी नहीं चलेगी। नायाब रिश्ते.com मैट्रिमोनियल वेबसाइट, जहां लाखों रिश्ते परफेक्ट मैच के मुंतजर। नायाब रिश्ते.com पे आए और अपना परफेक्ट मैच पाए, जैसे मिला मुझको। नायाब रिश्ते.com मिलाए दिल के रिश्ते।